యాదాద్రి భవనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపల్ కేంద్రంలో ఎంపీ బడుగుల లింగ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి గొల్ల కుర్మలకు నిధులు ఇస్తలేరు, ఆపేశారని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గొల్ల కుర్మలకు 7600 మందికి మునుగోడు నియోజకవర్గంలో అందరు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. గొల్ల కుర్మల మీద కుట్రపాన్ని, ఈ డబ్బులు రాకుండా ఆపేశారు, మీరే గొల్ల కుర్మలకు డబ్బులు రాకుండా ఆపేశారు, మళ్ళీ మీరే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఎక్కడా కూడా గొల్ల కుర్మలకు ఈ పథకాల్లో తెలంగాణ ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టి 7,500 కుటుంబాలకు ఈ రాష్ట్రంలో లక్షలాది గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. ప్రజల్ని మోసం చేసి 18,000 కోట్లకు అప్పుడు పోయినామని చెప్పే మునుగోడు ప్రజల్ని చిత్తు చిత్తు ఓడించి మళ్ళా గొల్ల కుర్మలకు ఇవ్వాలనే కొత్త విషయం మానుకో. గొల్ల కుర్మలకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి విధంగా 12,000 కోట్లు ఇచ్చింది? మొదటి విడత ఇచ్చినాం, 7.5 లక్షల కుటుంబాలకు పూర్తిగా ఇస్తున్నాం, ఇదివరకు 3.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. ఇవాళ మాంసం సంపద పెరిగిందంటే కేసీఆర్ వల్ల, గొల్ల కుర్మల వల్ల. అయినా ఆల్రెడీ మునుగోడు నియోజకవర్గంలో 7,600 మందికి మేము డబ్బులు అకౌంట్లో వేసినాం. వేసిన అకౌంట్లో ఉన్న డబ్బులను వాళ్ళు గుళ్ళు కొనుక్కుందామంటే ఆ టైంలో తినే కాడి ముద్దను పక్కకి వేసిన విధంగా, గుర్తు చేసిన విధంగా నువ్వు ఎన్నికల కమిషన్ మీ బీజేపీ వారు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కమిషన్ చేసి అప్పుడు ఇవ్వకుండా ఆపింది మీరు, నువ్వు నీ పార్టీ వాళ్ళు. మళ్ళా ఇవాళ ఆపుడు మీదే, ఇవాళ ఇంకా మంచలేదు, లేచి లేట్ అవుతుందని పట్టుకొని 5 రోజులు కాలేదు. వచ్చిన డబ్బులు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులను ఏ రకంగా పోయినసారి పద్ధతి ప్రకారం చేద్దామా, మార్పులు చేద్దామా అని ఏది చేసినా అమౌంట్ అయినా అతని అకౌంట్లోకి వచ్చింది. కాబట్టి గీదానికి చిల్లర రాజకీయాలు మారుకో. గొల్ల కుర్మలు ఎప్పుడు కూడా కేసీఆర్ వైపే ఉన్నారు, ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ని కాపాడుకుంటారు. ఇవాళ అందరు గొల్ల కుర్మల్లో కాదు, సంపన్న వర్గాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ బలహీన వర్గాలు కానీ అందరు కూడా ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నారు. అది మొన్నటి మునుగోడు ఎన్నికే రుజువు అని చెప్పి మనకు మనవి చేస్తున్నా. రేపు బీఆర్ఎస్ కూడా భారతదేశంలోనే తన ప్రపంచాన్ని కేసీఆర్ చూపిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకని రాజగోపాల్ రెడ్డి, నువ్వు ఇటువంటి ధర్నాలు కానీ ఈ యొక్క డ్రామాలు మానుకో, నీ యాత్రలు మానుకో. నీకు ఇక్కడ నూకలు చెల్లినాయి మునుగోడు నియోజకవర్గంలో, ఈ పార్టీకి తెలంగాణలోనే నూకలు చెల్లినాయి, బీజేపీకి భారతదేశంలోనే మోడీని వదిలించుకునే పరిస్థితి వచ్చింది దేశం ప్రజలు. కాబట్టి ఇటువంటి చీప్ పాలిటిక్స్ మార్పు ఉందని చెప్పి గొల్ల కుర్మల అందరం కూడా వాటిని కోరుతున్నారు.